హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. సో నిన్ననే మీరు గమనించారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ లెక్చరర్స్, అదేవిధంగా డిగ్రీ లెక్చరర్స్, అదేవిధంగా పాలిటెక్నిక్ లెక్చరర్స్ సంబంధించి ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోస్టులకు సంబంధించి, పోస్టుల నంబర్, వాటికి సంబంధించినటువంటి సబ్జెక్టుల వారీగా ఒక క్లారిటీ అండ్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. నిన్న మీరు చూస్తున్నారు. మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఆల్రెడీ వాట్సప్ గ్రూప్స్ లోపల, సోషల్ మీడియా లోపల చెక్కలు కొట్టడం జరుగుతుంది. ఐ డోంట్ వాంట్ టు టచ్ ద నంబర్ ఆఫ్ పోస్ట్ విత్ రెస్పెక్ట్ టు డిఎల్, జేఎల్ అండ్ పిఎల్. మరి ఈ విధంగా ఇచ్చినటువంటి అంటే ఇవ్వబోతున్నటువంటి ఏదైతే జేఎల్ కానీ, డిఎల్ కానీ, పిఎల్ కానీ ఏదైతే ఉందో, సో వీటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అసలు? సో మంచి పోస్టులైనా కాదా? ఎందుకంటే మంచి పోస్టులనే చెప్పొచ్చు, ఎందుకంటే జేఎల్కి సంబంధించి అరౌండ్ 1300 వెకెన్సీస్ మనకు కనబడతా ఉన్నాయి. సో డిఎల్కి సంబంధించి 540 వెకెన్సీస్ మనకు కనబడతా ఉన్నాయి. పిఎల్కి సంబంధించి 247 సంథింగ్ ఏదో ఫిగర్ ఉంది. మరి ఇట్లాంటి కాంటెక్స్ట్ లోపల మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు దిస్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ అ ఫస్ట్ నోటిఫికేషన్. సో మొట్టమొదటి నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రం లోపల. సో యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు చాలా తక్కువ వేకెన్సీస్తో ఈ జేఎల్డిఎల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ జరిగేది. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా మంచి వేకెన్సీస్, అఫ్కోర్స్ గతం లోపల కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు 5000 వేకెన్సీస్ మేము రిక్రూట్ చేస్తాం అని చెప్పేసి అనౌన్స్ కూడా చేయడం జరిగింది. బట్ డ్యూ టు సమ్ ఇష్యూస్ విత్ ద గవర్నమెంట్, సో మనకు ఓవరాల్గా ఈ ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిన్న సో కొన్ని వేకెన్సీస్కి సంబంధించినటువంటి క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చినటువంటి ఈ వేకెన్సీస్ అన్నీ కూడా, మీరు మూడు ఉద్యోగాలు జనరల్గా గెజిటెడ్ ఉద్యోగాలు, ఎందుకంటే చాలామందికి ఒక కళ ఉంటుంది. ఏం కళ ఉంటుంది? నా జేబు లోపల గ్రీన్ పెన్ ఉండాలి అని చెప్పేసి. సో గ్రీన్ పెన్తో సంతకం పెట్టాలి అని చెప్పేసి. సో గెజిటెడ్ హోదాను నేను ఫీల్ కావాలి అని చెప్పేసేటువంటి ఒక కళ చాలామంది అభ్యర్థుల లోపల ఉంటుంది. నంబర్ వన్. నంబర్ టూ, రెండవది టీచింగ్ కెరియర్ని చాలా ఇష్టపడి ఆ కసితో ఉన్నటువంటి వ్యక్తులకు గ్రూప్ వన్ కానీ, గ్రూప్ టూ కానీ ఇతరత్ర ఉద్యోగాలు కూడా పెద్దగా వాళ్ళకు కనిపించవు. అంటే టీచింగ్ ప్యాషన్గా, టీచింగ్ అనేది ఒక లోకంగా నివసించేటువంటి వ్యక్తులకి ఈ జేఎల్డిఎల్ ఉద్యోగాలు చాలా చాలా మంచి నోటిఫికేషన్గా మనం చెప్పొచ్చు. కాబట్టి ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, సో వాళ్ళందరికీ సో దీస్ ఈజ్ అ గుడ్ అండ్ గ్రేట్ ఆపర్చునిటీ. మరి ఈ ఆపర్చునిటీని తప్పనిసరిగా మనము ప్రతి ఒక్కరం తప్పనిసరిగా వాడుకోవాలి. భవిష్యత్తు లోపల రాబోయేటువంటి పోటీ పరీక్షల లోపల మీరందరూ కూడా సిన్సియర్గా, సీరియస్గా కష్టపడి తప్పనిసరిగా విజయం సాధించాలి. మరి ఈ విధంగా ఇచ్చినటువంటి వేకెన్సీస్ని ఒకసారి మనం చూద్దాం. జస్ట్ ఒకసారి ఏమున్నాయి ఆల్రెడీ మీరు చూసుంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ యు నో జూనియర్ లెక్చరర్. సో జేఎల్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఫ్యూచర్ లోపల మనకు రిక్రూట్మెంట్ చేయబోయేటువంటి వేకెన్సీస్కి సంబంధించినటువంటి లిస్ట్. సో మనకు ఓవరాల్గా 1392 సో 1392 వేకెన్సీస్ మనకి ఇక్కడ ఉన్నాయి. ఇదంతా కూడా సబ్జెక్టుల వారీగా సో స్ప్లిట్ చేయడం జరిగింది. సో ఇందు లోపల మీకు ఎక్కువ మొత్తం లోపల ఏం కనబడుతుంటాయంటే 154 దిస్ ఈజ్ సో మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్కి సంబంధించి మనకు 154 వేకెన్సీస్ ఉన్నాయి. అత్యధికంగా ఉన్నటువంటి వేకెన్సీస్ మ్యాథ్స్ వాళ్ళకి సంబంధించి అండి. సో కాబట్టి మ్యాథమెటిక్స్ ఎవరైతే పీజీ చేయడం జరిగిందో వాళ్ళందరూ కూడా జనరల్గా ఈ వేకెన్సీస్కి ఎలిజిబుల్. మరి ఈ విధంగా ఉండేటువంటి మ్యాథమెటిక్స్ తర్వాత మనకు ఇంగ్లీష్ ఏదైతే 153 సో 153 వేకెన్సీస్తో ఇంగ్లీష్ సెకండ్ పొజిషన్ లోపల ఉంది. సో దీని తర్వాత 128, 112, 117, దెన్ 113 ఇట్లా వివిధ రకాల వేకెన్సీస్ అనేవి మనకు కనబడుతున్నాయి. సో ఆర్ట్స్ సబ్జెక్టులకు సంబంధించి లెస్ దాన్ 100 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఆర్ట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లైక్ సివిక్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, లేకపోతే హిస్టరీకి సంబంధించినటువంటి ఏదైతే వీళ్ళందరూ ఉన్నారో అభ్యర్థులు, సో వాళ్ళకు సంబంధించి మనకు లెస్ దాన్ 100, సో 100 లోపు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. లైక్ ఇప్పుడు మీరు సివిక్స్ను కనుక చూసినట్లయితే సివిక్స్ లోపల 56 వేకెన్సీస్ను మనకి ఇక్కడ ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. దెన్ కామర్స్ చూసినట్లయితే మనకు 50 ఉన్నాయి కామర్స్కి సంబంధించి. ఎకనామిక్స్ లోపల 81 ఉన్నాయి, కొంచెం ఎక్కువగా ఉన్నాయి. హిస్టరీ లోపల 60 ఇక్కడ చూపెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా మరి సైన్స్కి సంబంధించి. సో సైన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్టులను మీరు చూసినట్లయితే, సో సైన్స్ అంటే అర్థం ఏంటి, లైక్ బాటనీ కానీ, జువాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ ఏవైతే ఉన్నాయో, సో వీటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ మోర్ దాన్ 100 ఉండడం జరిగింది. అంటే మోర్ దాన్ 100 సైన్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి,
ఆర్ట్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ లెస్ దాన్ 100 అనేవి ఉన్నా. ఎందుకంటే ఈ మధ్యకాలం లోపల సైన్స్కు ప్రయారిటీ ఎక్కువ మొత్తం లోపల పెరగడం, సో ఆర్ట్స్ సబ్జెక్ట్ పట్ల అంటే ప్రతి పేరెంట్ ఏం కోరుకుంటున్నాడు, పేరెంట్ నా పిల్లవాడు ఎంసెట్ లోపల కానీ లేకపోతే నీట్ లోపల కానీ ఐఐటి లోపల సీట్ సాధించాలి అని చెప్పేసి. సో ఇక్కడ ఇంజనీరింగ్ చేయాలి అని చెప్పేసి ఏదైతే తల్లిదండ్రుల యొక్క కోరిక ఉందో, సో దాన్ని బట్టి చాలామంది ఆర్ట్స్ వైపు కాకుండా సైన్స్ వైపుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఫలితంగా మనకి ఇక్కడ కూడా నోటిఫికేషన్ ఫ్యూచర్ లోపల ఇచ్చేదానిలో మనకు మోర్ దాన్ 100 సైన్స్కి సంబంధించి ఉంటే లెస్ దాన్ 100 అనేది ఆర్ట్స్కి సంబంధించి ఉన్నాయి. క్లియర్? మరి ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉన్నా ఇవన్నీ కూడా మంచి పోస్టులుగానే మనం పరిగణించవచ్చు. సో ఇవి మళ్ళీ జోన్లు, మల్టీ జోన్లు వారీగా మనం స్ప్లిట్ చేసినట్లయితే మోర్ దాన్ అంటే హాఫ్ ఆఫ్, కొంచెం అటు ఇటుగా హాఫ్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాటనీకి సంబంధించి 113 ఉన్నాయి అనుకోండి, హాఫ్ చేస్తే ఎగ్జాక్ట్ హాఫ్ చేస్తే మనకు ఎంత వస్తుంది? సో ఇక్కడ 56.5 వస్తుంది కదా హాఫ్ చేస్తే ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి ఇక్కడ 50+ ఒక జోన్లో, 50+ ఒక జోన్ లోపల ఈ విధంగా ఉంటాయి. అంటే 57, 58, 54, 55 ఆ రేంజ్ లోపల మనకు ఈ వేకెన్సీస్కి సంబంధించినటువంటి స్ప్లిట్టింగ్ అనేది జరిగింది. కాబట్టి అంటే పెద్దగా జోన్ మల్టీ జోన్ 1కి మల్టీ జోన్ 2కి మ్యాసివ్ చేంజెస్ పెద్దగా ఏం లేవు, కొంచెం అటు ఇటుగా ఈ మొత్తం వేకెన్సీస్కి సంబంధించినటువంటి స్ప్లిట్టింగ్ అనేది జరిగింది. సో కాబట్టి రెండు మల్టీ జోన్ల లోపల ఉన్నటువంటి ఎవరైతే పీజీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని తప్పనిసరిగా మీరు వాడుకోండి. సో ఇవన్నీ కూడా వేకెన్సీస్ ఆల్రెడీ మీకు మీ దృష్టికి వచ్చి ఉంటుంది. దెన్ మరి డిఎల్ని గమనించినట్లయితే, సో డిఎల్ డిగ్రీ లెక్చరర్, సో ఇప్పుడు దీని యొక్క నామెన్క్లేచర్ అంటే సో ప్రస్తుతం దీన్ని ఏ విధంగా పిలవడం జరుగుతూ ఉన్నది అంటే, సో అసిస్టెంట్ ప్రొఫెసర్గా దీన్ని పిలవడం జరుగుతుంది. ఓకే, ప్రస్తుతం దీన్ని ఏ విధంగా పిలుస్తున్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి డిఎల్ అనేది గతం లోపల వాడేవాళ్ళు, ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్ అని చెప్పేసి అంటున్నారు. మరి వీటికి సంబంధించి ఇక్కడ మీరు చూసినట్లయితే అత్యధికంగా వేకెన్సీస్ మనకి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఎవరైతే ఉన్నారో, రైట్, సో కంప్యూటర్ సైన్స్ కానీ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎవరైతే చదువు ఉన్నారో, సో వారికి సంబంధించి మొత్తం వేకెన్సీస్ దట్ ఈస్ యూ నో 491 లోపల 311 వేకెన్సీస్ అనేవి కంప్యూటర్ సైన్స్కు రిలేటెడ్గా ఉన్నా. అంటే ఎవరైతే నెట్ సెట్, ఎవరైతే పిహెచ్డి పూర్తి చేయడం జరిగిందో కంప్యూటర్ సైన్స్ లోపల, సో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పర్టిక్యులర్ పోస్ట్. సో అత్యధికంగా అంటే మోర్ దాన్ హాఫ్, సగం కన్నా ఎక్కువ సంఖ్య లోపల మనకు కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఉన్నా. ఎందుకు ఉన్నాయి అంటే మారుతున్నటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏవైతే, టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మీరు చూస్తున్నారు ఈ మధ్యకాలం లోపల. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో డేటా సైన్స్కి సంబంధించినటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నీ కూడా ఎక్కువగా మనకి ఇక్కడ బూమింగ్ లోపల ఉన్నాయి. కాబట్టి సో వీటి రిక్రూట్మెంట్ అనేది జరగాలి అని చెప్పేసి మనకు అత్యధికంగా వీటిని చూపించడం జరిగింది. కానీ ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏంటి అంటే, సో వీటి లోపల కంప్లీట్గా ట్రెడిషనల్ ఏవైతే ఉన్నాయో, అంటే ట్రెడిషనల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో ట్రెడిషనల్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఆర్ట్స్ కావచ్చు లేకపోతే సైన్సెస్ కావచ్చు. సో ఆర్ట్స్ లోపల ఎకానమీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఇవన్నీ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, అదేవిధంగా జియోగ్రఫీకి సంబంధించి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, సో వీటికి సంబంధించినటువంటి ఒక వేకెన్సీ కూడా ఇక్కడ ఇందు లోపల మెన్షన్ చేయడం జరగలేదు. అదేవిధంగా సైన్సెస్, ట్రెడిషనల్ సైన్సెస్ లైక్ యూనో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, సో ఈ నాలుగింటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా మనకి ఇక్కడ ఇందు లోపల మెన్షన్ చేయలేదు. అంటే ట్రెడిషనల్ సబ్జెక్ట్స్ను కంప్లీట్గా ఇక్కడ ఈ నోటిఫికేషన్ లోపల ఈ ఫినాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి క్లియరెన్స్ ఇవ్వలేదు. ఏవైతే ప్రస్తుతం ఎక్కువ మొత్తం లోపల అన్ని కాలేజెస్ లోపల కొంచెం అడ్వాన్స్డ్ ఏరియాస్గా ట్రీట్ చేయబడేటువంటి మైక్రోబయాలజీ, స్టాటిస్టిక్స్, బయోటెక్నాలజీ, అప్లైడ్ న్యూట్రిషన్, సో ఈ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి డైరీ సైన్స్, క్రాప్ ప్రొడక్షన్, డేటా సైన్స్, ఫిషరీస్, సో ఇట్లాంటి వాటికి ఎక్కువ మొత్తం లోపల దీని లోపల మనకు వేకెన్సీస్ను చూపెట్టడం జరిగింది. ఓకే, సో కాబట్టి ఇది ఒక రకంగా ట్రెడిషనల్ సబ్జెక్ట్స్ ఎవరైతే పీజీ చేసి దాని లోపల పిహెచ్డి కానీ నెట్ కానీ సెట్ కానీ క్వాలిఫై కావడం జరిగిందో, సో వాళ్ళకి ఇక్కడ వేకెన్సీస్ లేవని మనము చెప్పాలి. దెన్ మరి పిఎల్ను చూసినట్లయితే, సో పిఎల్ వేకెన్సీస్ దట్ ఈస్ పాలిటెక్నిక్ లెక్చరర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ మీరు చూసినట్లయితే, సో ఇక్కడ 247 ఇందు లోపల మనకు సివిల్ ఇంజనీరింగ్,
సో ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో సో వాళ్ళకి అత్యధిక మొత్తం లోపల మనకు వేకెన్సీస్ నంబర్ దట్ ఈస్ 82 ఉన్నాయి. సో మిగతా అన్ని కూడా చాలా నామినల్గా మిగతా వేకెన్సీస్ను ఇవ్వడం జరిగింది. కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే చదువుకోవడం జరిగిందో గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇదే నోటిఫికేషన్ కాదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లోపల కానీ మ్యునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ లోపల కానీ సో చాలా డిపార్ట్మెంట్స్కి సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఇప్పుడు అత్యధిక మొత్తం లోపల మనకు వేకెన్సీస్ ఫ్యూచర్ లోపల నోటిఫికేషన్ రూపం లోపల రాబోతున్నాయి. సో కాబట్టి ఇక్కడ మనకు పిఎల్ లోపల కూడా సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి పెద్దపీట వేయడం జరిగింది, దట్ ఈస్ 82. మరి ఇవన్నీ ఉన్నాయి కదా, సో వీటికి సంబంధించి మన యొక్క స్ట్రాటజీ ఎట్లా ఉండాలి, అసలు ఏంటి అసలు, రైట్? సో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇప్పుడే మనం ఒకసారి చూసాం. సో ఎవరికి ఏ విధంగా ఉన్నది అనేది చూసాం. మరి ఇక్కడ సిలబస్ ఏముంటుంది, అసలు క్వాలిఫికేషన్ ఏముంటుంది అంటే, సో జనరల్గా ఈ జేఎల్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఈ జేఎల్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం జరిగిందో, ఓకే, సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీ కన్సర్న్ సబ్జెక్టు అంటే బాటనీ కావచ్చు, జువాలజీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, లేకపోతే ఎకనామిక్స్ కావచ్చు, సివిక్స్ కావచ్చు, లేదా హిస్టరీ కావచ్చు, కామర్స్ కావచ్చు, ఎవరైతే పీజీని చేయడం జరిగిందో, సో జనరల్గా గత నోటిఫికేషన్స్ లోపల మన ఓపెన్ కాంపిటీషన్కు సంబంధించి 55% మార్కులతో ఎవరైతే పీజీ పాస్ కావడం జరిగిందో సో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ యునో అపియరింగ్ జేఎల్ ఎగ్జామినేషన్. సో రిజర్వేషన్స్ లోపల 50% ఆ విధంగా మళ్ళీ తగ్గుతూ ఉంటుంది బీసీ ఎస్సీ ఎస్టీ ఎస్టీలకు సంబంధించి. సో ఓపెన్ లోపల మనకు 55% అట్లీస్ట్ మనకు మార్క్స్ పాస్ పర్సంటేజ్ అనేది ఉండాలి అని చెప్పేసి గతం లోపల నిర్దేశించడం జరిగింది. మరి ఈ విధంగా ఉండేటువంటి జేల్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు ఏం చదవాలి, అసలు సిలబస్ ఏముంటుంది, మనకి ఇప్పటి వరకు తెలంగాణ జేఎల్ కానీ డిఎల్ కానీ పిఎల్ కానీ ఈ మూడింటికి సంబంధించి సిలబస్ అనేది ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నోటిఫికేషన్ రాలేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ముందు నతిమడి యునైటెడ్ ఏపీ లోపల ఉన్నప్పుడే ఈ మూడింటికి సంబంధించినటువంటి పరీక్ష జరిగింది, రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయ్యింది. మరి గతం లోపల మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గురుకుల ఎగ్జామినేషన్స్ను కండక్ట్ చేయడం జరిగింది, ఓకేనా? సో గురుకుల్ జేఎల్ కానీ గురుకుల్ డిఎల్స్ను కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే జేఎల్ డిఎల్ ప్రిపేర్ కావడం జరుగుతుందో సో వీళ్ళు మ్యాక్సిమం కొంచెం అటు ఇటు మ్యాక్సిమం 90% లేదా 100% కూడా కావచ్చు. సో ఇక్కడ జేఎల్ డిఎల్ గురుకుల నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో, ఓకేనా, ఈ సిలబస్ని ఒకసారి మీరు చూడండి, రైట్? ఆ సిలబస్ కనుక చూసినట్లయితే మీకు ఆల్మోస్ట్ 90% సిలబస్ అదే ఇక్కడ రిఫ్లెక్ట్ కావడం జరుగుతూ ఉంటుంది, ఓకే. సో మీకు ఇక్కడ నేను లింక్ కూడా ఇస్తాను, ఈ వీడియో చూసిన తర్వాత మీరు కింద లింక్ లోపల నేను పెట్టే ప్రయత్నం చేస్తాను. సో చూడండి ఆ జేఎల్కి సంబంధించినటువంటి డిఎల్కి సంబంధించినటువంటి సిలబస్. మరి డిఎల్కి వస్తే తప్పనిసరిగా ఇక్కడ పీజీతో పాటు పీజీ ప్లస్ నెట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదా స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసేటువంటి స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ దట్ ఈస్ సెట్ కానీ లేకపోతే పిహెచ్డి కాల్. సో తప్పనిసరిగా ఈ క్రైటీరియా అనేది ఉండాలి, అంటే పీజీతో పాటు నెట్ సెట్ పిహెచ్డి అనేది తప్పనిసరిగా ఆ అభ్యర్థులు క్వాలిఫై కావాలి, పిహెచ్డి అయితే పూర్తి చేసి ఉండాలి. అంటే నోటిఫికేషన్ వచ్చే నాటికి తప్పనిసరిగా సర్టిఫికేట్ మన దగ్గర ఉండాలి. సో ఇప్పుడు చాలామంది పీజీ పరీక్షలు రాస్తూ ఉన్నారు, 1-2 మంత్స్ అయితే పీజీ పూర్తవుతుంది. సో పీజీ పూర్తయినటువంటి వాళ్ళు ఈరోజు నాకు కాల్స్ చేశారు, సో ఆర్ వి ఎలిజిబుల్ ఫర్ యునో జేఎల్ డిఎల్ అని చెప్పేసి. సో ఎవరైతే పీజీ ఇప్పుడు చదువుతున్నారో మీరు 80% లోపల ఎలిజిబుల్ కాదు. ఒకవేళ గవర్నమెంట్ కనుక ఇస్తే మిమ్మల్ని అందరినీ కూడా కన్సిడర్ చేస్తే, ఎందుకంటే కోవిడ్ గత 2 ఇయర్స్ నుంచి కోవిడ్ ఉంది కాబట్టి, సో ఆ కన్సర్న్ లోపల ఫైనల్ ఇయర్ పీజీ వాళ్ళు కూడా జేఎల్ రాసుకోవచ్చు అని చెప్పేసి కనుక గవర్నమెంట్ నుంచి ఒక పాజిటివ్ నాడు కనుక వస్తే అప్పుడు మీరు రాసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ నోటిఫికేషన్ లోపల ఎట్లాంటి మెన్షన్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే, ఆ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి పీజీ సర్టిఫికేట్ పీజీ పాస్ అయి ఉండాలి అని చెప్పేసి క్లియర్ కట్గా మెన్షన్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ కనుక చేసి గవర్నమెంట్ ఒకవేళ అంటే పిల్లలు పాపం ఇబ్బంది పడ్డారు కోవిడ్ పీరియడ్ లోపల అని చెప్పేసి ఉద్దేశంతో కనుక ఒకవేళ అంటే అవకాశం ఇద్దాం అని చెప్పేసి కనుక అంటే మనకు అవకాశం వచ్చినట్టు లెక్క, క్లియర్? సో ఇది నెట్ సెట్ పిహెచ్డి అనేది ఉండాలి. అదేవిధంగా పిఎల్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఇన్ దేర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, సో అందులోపల పిఎల్ లోపల కూడా ఇంగ్లీష్ ఉంటుంది.
ఇంగ్లీష్కి సంబంధించి మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఓకేనా? సో ఇట్లా మరి ఈ జేఎల్ కానీ డిఎల్ కానీ పిఎల్ కానీకి సంబంధించి సిలబస్ ఏదైతే ఉందో ఒకసారి పిఎల్కి సంబంధించి మీరు పాత సిలబస్ను చూడండి, దెన్ జేఎల్డిఎల్కి సంబంధించి గురుకుల సిలబస్ ఏదైతే ఉందో సో దాన్ని ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. మరి గమనించినట్లయితే సో ఇక్కడ ఈ మూడు పరీక్షలకు సంబంధించి సో జేఎల్ పరీక్ష యొక్క సిలబస్ యొక్క పరిధి ఎట్లా ఉంటుంది అంటే 100% మార్క్స్ అనుకుంటే 100% మార్క్స్ అంటే ఎంత? 300 మార్క్స్. ఓకేనా? సో 150 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి కాబట్టి 300 మార్కుల వేటేజ్ అనేది ఉంటుంది. 150 మార్కుల వేటేజ్ జనరల్ స్టడీస్కి ఉంటుంది, మీకు జేఎల్ కానీ డిఎల్ కానీ పిఎల్ లోపల తప్పనిసరిగా. సో ది జనరల్ స్టడీస్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ అ పారాసిటమాల్ ఫర్ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. కాబట్టి ఈ జనరల్ స్టడీస్ 150 మార్క్స్, 150 క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఇక్కడ జేఎల్డిఎల్ పిఎల్కి సంబంధించి 150 క్వశ్చన్స్, బట్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, కాబట్టి 300 మార్క్స్ అనేవి ఉంటాయి. గతం లోపల మనకు అంటే 150 మార్క్స్ జనరల్ స్టడీస్, 300 మార్క్స్ సబ్జెక్ట్ అంటే 450 మార్క్స్. గతం లోపల ఏముండేది? 50 మార్క్స్ ఇంటర్వ్యూ అనేది ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్వ్యూలను కంప్లీట్గా ఎత్తివేయడం జరిగింది, బ్యాన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఫ్యూచర్ లోపల ఇంటర్వ్యూ అనేటువంటి పేరుతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం అనేది లేదు. కాబట్టి మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ మీరు ఎంత కష్టపడితే, రిటర్న్ లోపల మీరు ఎంత ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే అన్ని ఎక్కువ మొత్తం లోపల మీకు మార్కులు వస్తాయి. కాబట్టి మీకు 450 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి 450 మార్క్స్ లోపల మ్యాక్సిమం మీరు మార్క్స్ తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరి ఇందులోపల ఇక్కడ జేఎల్కి సంబంధించి ఈ 300 మార్క్స్ లోపల అంటే 100% లోపల మీకు సిలబస్ యొక్క వేరియేషన్ ఎట్లా ఉంటుంది అంటే ఇంటర్మీడియట్ సిలబస్ ఏదైతే ఉందో సో దీని నుంచి ఒక 10-20% మార్క్స్ వస్తాయి. 10-20% అంటే ఇట్ వ్యారీస్ ఫ్రమ్ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్, సబ్జెక్టులను బట్టి మారుతుంది, గుర్తుపెట్టుకోండి. దెన్ డిగ్రీ, సో డిగ్రీ నుంచి మీకు 60-70% మార్క్స్ వస్తాయి. 60-70% మార్కులు డిగ్రీ పుస్తకాలు, డిగ్రీ లోపల ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో అక్కడ నుంచి మనకు రావడం జరుగుతుంది. దెన్ అవుట్ ఆఫ్ డిగ్రీ, సో అవుట్ ఆఫ్ డిగ్రీ ఇక్కడ నేను పీజీ అనట్లేదు, పీజీ లోపల కూడా కొన్ని కంటెంట్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అవి యూనివర్సిటీని బట్టి మారుతూ ఉంటాయి మళ్ళీ. కాబట్టి అవుట్ ఆఫ్ డిగ్రీ 10-20% సిలబస్ అనేది ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని సబ్జెక్ట్ లోపల 20-30% సిలబస్ కూడా అవుట్ ఆఫ్ డిగ్రీకి సంబంధించి ఉంటుంది. ఇది సబ్జెక్టుల వారీగా సబ్జెక్టులను బట్టి మారుతుంది. కొన్ని సబ్జెక్ట్ లోపల లైట్గా డిగ్రీ తర్వాత అంటే డిగ్రీ తర్వాత పీజీ చేస్తున్నటువంటి యూనివర్సిటీ, కొన్ని యూనివర్సిటీలో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి, ఇంకొక కొన్ని యూనివర్సిటీలో ఇంకొక కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. కాబట్టి 20% వరకు లేదా అప్పుడప్పుడు కొన్ని సబ్జెక్టులకు సంబంధించి 20-30% వేరియేషన్ అనేది మనకు కనబడుతుంది. అంటే ఓవరాల్గా చూసినట్లయితే డిగ్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో డిగ్రీ లోపల ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో, ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో మీ సబ్జెక్టు లోపల, సో డిగ్రీ బుక్స్ను చాలా జాగ్రత్తగా గట్టిగా మీరు ప్రిపేర్ కావాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్ లోపల అన్నీ కూడా బేసిక్ కాంపోనెంట్స్ ఉంటాయి కాబట్టి సో వాటిని కూడా జాగ్రత్తగా మనం చదవాలి. అదేవిధంగా అవుట్ ఆఫ్ సిలబస్, అవుట్ ఆఫ్ డిగ్రీ ఏదైతే ఉందో అది ఒక 10-30% ఓవరాల్గా 10-30% వేరియేషన్తో ఉంటుంది. కాబట్టి సో సబ్జెక్టును బట్టి మీరు ఒకసారి చూడండి. క్లియర్? సో ఇది జేఎల్కి సంబంధించినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. మళ్ళీ మనము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ సబ్జెక్టును ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనేది విల్ డిస్కస్. క్లియర్? అదే డిఎల్ని గమనించినట్లయితే సో డిఎల్ సిలబస్ లోపల ఇంటర్కి సంబంధించి జస్ట్ 5-10%, డిగ్రీకి సంబంధించి సేమ్ 50-60%, దెన్ అవుట్ ఆఫ్ డిగ్రీ ఇది ఎక్కువ మొత్తంలో ఉంటుంది 30-40%. సో 30-40% అవుట్ ఆఫ్ డిగ్రీ. అవుట్ ఆఫ్ డిగ్రీ అంటే నెట్ లోపల, సెట్ లోపల, గేటు లోపల, సో నెట్, సెట్, గేటు లోపల ఉండేటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ను మనకు ఇందు లోపల పెట్టడం జరిగింది. ఇది కూడా సబ్జెక్టుల వారీగా మారుతూ ఉంటుంది. కాబట్టి సో డిగ్రీ ఎగ్జామ్ అనేది మోస్ట్ టఫ్ వెన్ కంపేర్ టు జేఎల్ ఎగ్జామ్. ఓకేనా? ఎందుకంటే అవుట్ ఆఫ్ డిగ్రీ సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం అడ్వాన్స్డ్ ఏరియాస్ ఇందు లోపల ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో జేఎల్తో కంపేర్ చేసినట్లయితే డిఎల్ అనేది కొంచెం ఎక్కువగా టఫెస్ట్ ఎగ్జామినేషన్గా మనం కన్సిడర్ చేస్తాం. బట్
ఇప్పుడు ఇక్కడ ఫినాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చినటువంటి ఈ వేకెన్సీస్ లోపల అన్నీ కూడా అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి. మళ్ళీ కన్వెన్షనల్స్ లేవు, అంటే లైక్ ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ ఇవన్నీ లేవు, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేవు, మ్యాథమెటిక్స్ లేవు. అంటే ఏమున్నాయి, డేటా సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, డైరీయింగ్, క్రాప్ ప్రొడక్షన్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంచెం అడ్వాన్స్డ్ రీసెర్చ్తో కూడుకున్నవి కాబట్టి సిలబస్ కూడా అదేవిధంగా కొంచెం టఫ్గా ఉండే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా, అంటే రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ ఎవరైతే బాగా ఇన్కల్కేట్ చేసుకోవడం జరుగుతుందో వాళ్ళు కొంచెం ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. దెన్ పిఎల్ ఎగ్జామ్. సో ఈ పిఎల్ ఎగ్జామ్కి సంబంధించి మోస్ట్ ఆఫ్ ద పోస్ట్, ఇందులో ఉన్నటువంటి చాలా పోస్టులు టెక్నికల్కి సంబంధించి, లైక్ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఈసీఈకి సంబంధించి, ఇట్లాంటి ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి పోస్టులు కాబట్టి, సో వారి వారి సబ్జెక్టులు, వారి వారి గ్రాడ్యుయేషన్ లెవెల్లో చదువుకున్నటువంటి సబ్జెక్టులు కానీ, డిప్లొమా లెవెల్ లోపల చదువుకున్నటువంటి సబ్జెక్టులు కానీ, కొంత బియాండ్ లైక్ యూనో ఒక 10-30% బియాండ్ గ్రాడ్యుయేషన్, బియాండ్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో, సో అది మనకు పిఎల్ కాంపోజిషన్ లోపల ఉంటుంది. క్లియర్? సో కాబట్టి ఇట్లా మీరు తప్పనిసరిగా ఈ సిలబస్ను అర్థం చేసుకొని ఆ విధంగా మీరు మీ ప్రిపరేషన్తో ముందుకు వెళ్ళాలి. మరి ఈ ప్రిపరేషన్కు సంబంధించి మనం వరుసగా వీడియోలు చేద్దామంటాం, చిన్న చిన్నగా మీకు టిప్స్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇక్కడ మీకు అందరికీ తెలుసు మనకు 2 పేపర్లు ఉన్నాయి. పేపర్ 1 వచ్చేది జనరల్ స్టడీస్, పేపర్ 2 వచ్చేసి మనకు కన్సర్న్ సబ్జెక్ట్, ఎవరి సబ్జెక్ట్ అయితే ఉంటుందో ఆ సబ్జెక్ట్ లోపల వాళ్ళు ప్రిపేర్ కావాలి. దెన్ జనరల్ స్టడీస్ అనేది కామన్, 150 మార్క్స్ పేపర్ ఉంటుంది. జనరల్ స్టడీస్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు తప్పనిసరిగా నేను అందిస్తాను. అదేవిధంగా సబ్జెక్టుకు సంబంధించి కూడా సబ్జెక్టుకు నాకు తెలిసినటువంటి సబ్జెక్టుల పైన మీకు తప్పనిసరిగా అవగాహన కల్పిస్తాను. సో మిగతా సబ్జెక్టులకు సంబంధించి జనరల్గా ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో మీకు బెనిఫిట్ అయ్యే విధంగా మనము ఫ్యూచర్ లోపల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. బట్ మనకిక్కడ 450 మార్క్స్ అనేది హయ్యెస్ట్ మార్క్స్. ఇక్కడ ఎగ్జామినేషన్కు సంబంధించి దెర్ విల్ బి నో ఇంటర్వ్యూ. కాబట్టి మీరు గట్టిగా చాలా ఎక్కడ కూడా మీ కమిట్మెంట్ లోపల ఎట్లాంటి డీవియేషన్ డైవర్షన్ లేకుండా మీరు ప్రిపేర్ కండి. సో తప్పనిసరిగా మీరు మంచిగా సక్సెస్ అవుతారు, ఎందుకంటే మంచి పోస్ట్ ఇది. సో చాలా మంచి పోస్ట్, పిల్లలకు ఎవరికైతే టీచింగ్ అంటే ప్యాషన్ ఉంటుందో వాళ్ళకు మంచి సర్వీస్ ఇచ్చేటువంటి పోస్ట్గా మనం ఈ 3 పోస్టులను కన్సిడర్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఫర్దర్గా మనం వీటికి సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్స్ కనుక వస్తే నోటిఫికేషన్కు సంబంధించి, సో ఆ సిలబస్ పైన కావచ్చు, దానిలో ఉన్నటువంటి డెప్త్, దానికి సంబంధించినటువంటి కంప్లీట్ అనాలిసిస్కి సంబంధించి మళ్ళీ మనం వీడియో రూపం లోపల కలుద్దాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ది బెస్ట్.